సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్స్ లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఒకరు. ఆయన ఒక సినిమాని నార్మల్ డైరెక్టర్ లో తీసే సినిమాలా కాకుండా ఒక ప్రత్యేకమైన స్టైల్ ని పొందుపరిచి సినిమాలు తీయడంలో ఆయన దిట్ట అని చెప్పొచ్చు. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సినిమాలు తీసి ఆయనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన తీసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలు అందుకోవడంతో పాటు ఆయన సినిమాలో నటించిన హీరోలకు కూడా చాలా మంచి గుర్తింపు వస్తుంది. కృష్ణవంశీ సినిమాలో ఒక్కసారి నటిస్తే మంచి యాక్టర్ అని గుర్తింపు సంపాదించుకోవచ్చు అనే మాట అప్పట్లో ఇండస్ట్రీలో చాలా బాగా వినపడేది. అలా ఒక ఆర్టిస్ట్ లో ఉన్న నటుడిని బయటకు తీసి అంతకు ముందు ఆ యాక్టర్స్ చేసిన సినిమాలకి ఈ సినిమాలకి యాక్టింగ్ పరంగా వాళ్ళు చాలా వరకు బెస్ట్ అనేలా చేస్తారు. అలానే వాళ్ళని బెస్ట్ యాక్టర్స్ గా నిలిపే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. అయితే కృష్ణవంశీ ఇప్పటి వరకు నాగార్జున, చక్రవర్తి, జగపతి బాబు, ఎన్టీఆర్, శ్రీకాంత్, మహేష్, రవితేజ, నాని, రామ్ చరణ్ లాంటి హీరోలతో సినిమాలు చేసిన ఆయన లైఫ్ లో ఒక్కసారైనా చిరంజీవితో సినిమా చేయాలని చాలా సంవత్సరాల పాటు చిరంజీవి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఒకప్పుడు వందే మాత్రం అనే సినిమా వీళ్ళిద్దరి కాంబోలో రావాల్సి ఉండేదట. ఆ స్టోరీని కృష్ణవంశీ చిరంజీవికి కూడా చెప్పారు. ఆయనకు కూడా నచ్చింది. ఆ సినిమాకు సంబంధించిన ముహూర్తం కూడా జరిగింది. అయినా కూడా ఆ సినిమా సెట్ మీదకి మాత్రం రాలేదు. కారణం, చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండడం. దాని వల్ల ఈ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేక అప్పుడు ఆ ప్రాజెక్ట్ ని డిలే చేశారు. దాని తర్వాత సినిమా చేద్దాం అనుకున్నా కొన్నిసార్లు కృష్ణవంశీ బిజీగా ఉన్నారు. దాంతో ఆ ప్రాజెక్ట్ చేయడమే కుదరలేదట. అయితే కొద్ది రోజులకే ఇద్దరు ఫ్రీగా ఉన్నా కృష్ణవంశీ వరుస ఫ్లాపులతో ఉండడం వల్ల చిరంజీవికున్న మార్కెట్ దృష్ట్యా ఆయనతో సినిమా చేయలేదు. కృష్ణవంశీ అలా చిరంజీవితో చేయాల్సిన వందే మాత్రం ప్రాజెక్ట్ చేయలేకపోయారు. ఇప్పటికీ కృష్ణవంశీ లైఫ్ లో ఏదైనా ఒక అసంతృప్తి ఉంది అంటే అది ఆ సినిమా చేయకపోవడమే అని ఆయన ఇప్పటికీ క్లారిటీగా చెప్తూ ఉంటాడు. చిరంజీవి కృష్ణవంశీతో సినిమా చేయలేదనే ఒక కారణంతోనే అప్పట్లో చరణ్ చేసినటువంటి సినిమాలు కూడా వరుసగా హిట్ అవుతున్నాయి, కానీ నటుడిగా మంచి పేరు రావట్లేదనే కారణంతో కృష్ణవంశీ సినిమాలో చేస్తే చరణ్ కి యాక్టర్ గా మంచి గుర్తింపు వస్తుందనే ఒక్క ఉద్దేశంతోనే కృష్ణవంశీ వరుస ఫ్లాప్ లో ఉన్నా కూడా చిరంజీవి కృష్ణవంశీని పిలిచి మరీ చరణ్ తో గోవిందుడు అందరి వాడేలనే సినిమా చేసే ఛాన్స్ ఇచ్చారు. కృష్ణవంశీ ఈ సినిమా చాలా బాగా తీసినా అది యావరేజ్ గానే ఆడింది. ఇక కృష్ణవంశీ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా ఆల్మోస్ట్ ఇప్పుడు లేనట్టే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి కృష్ణవంశీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే కృష్ణవంశీ ప్రస్తుతం ఫేడ్అవుట్ మోడ్ లో ఉన్నారు. కాబట్టి చిరంజీవి కృష్ణవంశీతో సినిమా చేయడం అనేది అసాధ్యమనే చెప్పాలి. కానీ ఏదైనా అద్భుతం జరిగితే బాగుండు అనిపిస్తుందా? హై గైస్, సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. హాయ్ అందరికి నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ. అందరికి నమస్కారం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా జీకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.